తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు చంద్రబాబు గారు శతవిధాల కృషి చేస్తున్నారంట ఇప్పుడు తాజాగా నారా లోకేష్ గారు కూడా ఆ బాధ్యతని భుజాన వేసుకుని సైకిల్ ఎక్కబోతున్నారు అనేది గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారం అయితే ఇటువంటి నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత పూర్తిగా ఊహించని ఓటమి పాలైన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మళ్ళీ కోలుకోవాలి అంటే చాలా కష్టమే అంటున్నారు రాజకీయ పరిస్థితులు కాకపోతే ఎప్పుడైతే ఓటమి పాలైందో చాలామంది నేతలు కూడా టీడీపీని గాలికి వదిలేశారు చాలా స్పష్టంగా అర్థమవుతుంది యాక్టివ్గా ఉన్న లీడర్స్ చాలామంది కనుమరుగైపోయారు ఒకప్పుడు యాక్టివ్గా ఉన్న లీడర్స్ ఇప్పుడు అసలు యాక్టివ్గా ఉన్న లీడర్స్ అయితే వేళ్ల మీద లెక్క పెట్టుకునేలా ఉన్నారు అచ్చెన్నాయుడు గారు కానీ నిమ్మల రామాయడు గారు కానీ గోరంట్ల బుచ్చే చౌదరి గారు కానీ ఇలాగ పేర్లు చెప్పుకోవచ్చు అనమాట అంతమించి ఎక్కువగా అయితే పెద్దగా లేరు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది సో ఇటువంటి నేపథ్యంలో ఉన్న నేతలను కాపాడుకొని వాళ్ళ ద్వారానే పార్టీని బతికించుకునే ఆలోచనలో చంద్రబాబు గారు నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేదే ప్రధానంగా వినిపిస్తున్న అంశం ఇందులో భాగంగానే అచ్చెన్నాయుడు గారికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పబోతున్నారు త్వరలో అనేది ఒక ప్రచారం అయితే జరుగుతోంది ప్రస్తుతం కళా వెంకట్రావు గారు ఉన్నారు కాబట్టి ఆయన ఆ బాధ్యతను నేను తప్పించి ఎందుకంటే ఆయన కూడా పెద్దగా యాక్టివ్ రోల్ పోషించట్లేదు ఆయన తప్పించి ఆ బాధ్యతను అచ్చెన్నాయుడు గారికి అప్పగించాలి అనే ఆలోచన చేస్తున్నారు చంద్రబాబు గారు అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం అంటే ఇప్పటికే ఆయన జైలుకి వెళ్ళి రావడం ఆయన మీద సానుభూతి పెరగడం ఏ ఒక్క ఆధారం కూడా లభించలేదు ఒక్క సాక్ష్యం కూడా నిరూపించలేకపోయారు అని కోర్టే ప్రశ్నించడం ఇదంతా సానుభూతి పెరిగింది తమకి మంచి మైలేజ్ వచ్చింది అచ్చెన్నాయుడుగా జైలుకి వెళ్ళి రావడం వల్ల అనే ఆలోచనలో ఉందంటే టీడీపీ ఇటువంటి నేపథ్యంలోనే ఆయనకి రాష్ట్ర అధ్యక్షుడి పదవిస్తే పార్టీని మరింత ముందు తీసుకెళ్ళడానికి కృషి చేస్తారు అని ఆలోచిస్తుందంట తెలుగుదేశం పార్టీ అదే టైంలో మొన్నటి వరకు సైలెంట్గా ఉన్నారు వచ్చిన తర్వాత బెయిల్ కూడా ఇప్పించలేకపోయింది తెలుగుదేశం పార్టీ అందుకే ఆయన బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం జరిగిన నేపథ్యంలో అటువంటి ఆలోచనలు ఏమన్నా ఉంటే ముందర కాళ్ళకు బంధం వేసినట్టు ఉంటుంది అటువంటి వ్యక్తిని పార్టీ నుంచి బయటకు వెళ్ళేలాగా చూసుకోకూడదు ఖచ్చితంగా పార్టీలోనే ఉంచాలి అనే ఆలోచన కూడా టిడిపి అధిష్టానం చేసిందంటే ఈ అన్ని ఆలోచనల నేపథ్యంలో ఆయనకి ఇప్పుడు పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టబోతున్నారని ప్రచారం జరుగుతుంది అదే జరిగితే నిజంగా పార్టీని ముందుకెళ్ళడానికి ఎంతవరకు ఆయన ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారు కేడర్ అంతా ఏ విధమైన సపోర్ట్ అందిస్తుంది ఏంటి అనేది వేచి చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్